చంద్రబాబు ఆదేశాల మేరకు అబద్ధాలెక్కి అందలమెక్కి ఈ వయసుగా దంద చేస్తున్నావు, నువ్వు అసలు కాంగ్రెస్ పార్టీ అనే స్టేట్మెంట్ ఇచ్చావు. కూలిన పెచ్చు తప్పిన ముప్పు, ఇవన్నీ పాలనకి ఇట్లున్నది. పాలనకి అట్లా ఇట్లా కాదు, ఓ వ్యక్తి చచ్చిపోతే కూడా ఆ నీళ్ళు ఆపిస్తారు. 10-20 కోతులు వానరాలు చచ్చిపోయినా కూడా వాటిని పట్టించుకునే పరిస్థితి లేదు. తెలంగాణ పాలన అస్తవ్యస్తం, లీకులు ఫేకులు, ఇంతకు మించి తెలంగాణలో ఏం నడచలేదు. ఈ వార్తలు చెప్పాలంటే సిగ్గైతే అది ఇట్లాంటి తెలంగాణ ఏంది అని, ఇట్లాంటి తెలంగాణ ఏంది అని. కింద ఇగో తెలంగాణ పోలీస్ యాప్లే హ్యాక్ అయిపోయినాయి. దొంగలు వచ్చినాక ఏమవుతుందో తెలుసు కదా. దొంగకు పాలన అప్ప చెప్తే ఇంతకంటే పెద్ద ఏం జరుగుతా నేను అనుకోను. ఇకపోతే పట్టభద్రుల ఎమ్మెల్సీలో తిన్మార్ మల్లన్న గెలుపు, 2 ప్రాధాన్యత ఓటులో మల్లన్నకు రాకేష్ రెడ్డికి పోటీ. నిజంగా నువ్వు మోతగారి అయితే, నిజంగా నీకు కాంగ్రెస్ వేవ్ ఉంటే నల్గొండ ఖమ్మం మొత్తం కాంగ్రెస్ వరంగల్తో సహా ఎందుకు నువ్వు 2 ప్రాధాన్యత దాకా పోయినావు? పోని నీకు ఓటేషనల గురించి కూడా చెప్తా, ఇది వినాలి ఖచ్చితంగా తెలంగాణ సమాజం. ఈ దేశానికి అసత్యాల కంటే అర్ధసత్యాలు ప్రమాదకరం. ఏదైనా మొత్తం అసత్యాలు చెప్తే చెట్ వీడు అబద్ధాలు చెప్తుండే బయట నువ్వు ఏరంటారు. కానీ ప్రమాదం ఎవరితోటి ఉంటుంది తెలుసా? కొన్ని నిజాలు చెప్పి ఇంకొన్ని అబద్ధాలు కలిపి చెప్తారు చూడు, వాళ్ళతోటి ఈ దేశానికి ప్రమాదం. ఆ అర్ధసత్యాలు చెప్పేది తీర్మాన్ మల్లిగాడైతే, వీనికి ఓటేయడంలో కొంతమంది ఇంకా దారుణం. ఎందుకంటే మా ఊర్లల్లా ఇప్పటికంటారు మన ఆయన 75 ఏళ్ళు 80 ఏళ్ళు ఉంటాడు, నేను ఓటేసి వచ్చినా నేను బతికున్నా అని చెప్తాడు గర్వంగా. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు వచ్చి ఓట్లేస్తారు, కానీ చదువు ఉండి గ్రాడ్యుయేషన్ పట్టా ఉండి రాజ్యాంగం హక్కు కల్పిస్తే కనీసం ఓటేయరాని మున్మాదుల పిచ్చోళ్ళ ఉలగాళ్ళ దాదాపు 336,000 చిల్లర ఓట్లు పోలైతే 310,000 ఏమో నమోదైనవి, మిగతా 20,000 పైచీలకు చెల్లని ఓట్లు. అంటే మిమ్మల్ని ఏమనాలే, చదువుకున్నవాడు ఏం చేస్తుండు? కనీసం అవగాహన లేని పల్లెటూరులో ఉన్న వాళ్ళు కూడా ఓటు కరెక్ట్గా గుద్దొస్తారు కదా. మీ గ్రాడ్యుయేషన్ తెలివెడువైంది, సగం సగం తెలివులు, కనీసం అవగాహన ఉండదు, దాని మీద పిచ్చి రాతలు. వీళ్ళు గ్రాడ్యుయేషన్, వీళ్ళు నిరుద్యోగులు, వీళ్ళకు ప్రభుత్వ నౌకరీలు కొలువు కావాలి. ఏం పీక్ కట్టలు కడతారు మిమ్మల్ని? నది మీకు జాబ్ ఇస్తే మీరు ఏం సాధిస్తారు? ఏం చదువుకున్నారు మీరు? ఇంకా మళ్ళా ఈ 1,000 మంది, ఒకలో ఇద్దరు అంటే కాదు 1,000 మందా, ఏం జరుగుతుంది అసలు? గట్లాంటి వాళ్ళు గీరంగ గెలిపించారు, అది కూడా 2 ప్రాధాన్యత. గట్లుంటుంది ఇది పేపర్ తీసుకుంటే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కోసం చంద్రబాబు తెలంగాణ త్రోహి కోసం రేవంత్ నమ్మిన తుంగతుర్తి ప్రజల్ని, కేవలం నీ మాటలు నమ్మి, నువ్వు పీకిందేం లేదు, నీ మాటలు నమ్మి నిన్ను గెలిపిస్తే ఇసుక దంద సొంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వీడియో రిలీజ్ చేసి నిన్న, అగో పెచ్చులేసిపోతున్నాయి నీ పాలనలా. తెలంగాణ ద్రోహికి అవకాశాలు వస్తున్నాయి ఓ దొంగ పాలనలా. తెలంగాణ ప్రజల్ని మద్యానికి బానిసలయ్యేలా, మద్యం తాగి చచ్చిపోయేలా కల్తీ మద్యాన్ని తెస్తున్న రేవంత్ రెడ్డి. తెలంగాణ పోలీసుల యాపే హ్యాక్ అయింది, ఓ దొంగకి చేతులు ఇస్తే, చేతికి తాళాలు ఇస్తే ఎట్లయితే తెలుస్తుంది. పట్టభద్రుడు కాదు వటభద్రుడు, ఇది ఫైనల్ చేసుకోర్రి. ఇది పరిస్థితి తెలంగాణలో గిట్ల నడుస్తుంది, దయచేసి అర్థం చేసుకోండి. వార్తలేంది, వాస్తవాలేంది తెలంగాణ సమాజానికి తెలవాలి, లేదంటే ఆగమైతము. గీ తప్పుడు వార్తలు, తప్పుడు మాటలు, తప్పుడు ఆలోచనలతో మనం ముందుకు పోతే ఆగమైతము, మోసపోతము, గోసపడతాము. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణకు విలువ ఉండదు. ప్రతి ఒక్కరు కార్యముఖులై ఉండాలి. మరి అన్న ఇన్ని చెప్పినావు కదా, మరి కాంగ్రెస్ పార్టీ గెలిచింది, బీజేపీ గెలిచింది, మరి మీకు చూస్తలేరా అంటే దానికి కూడా చెప్తా. ఇంతకుముందే చెప్పిన అర్ధసత్యాలు అసత్యాలు నమ్మిన వాళ్ళు, నేను బయట పోతుంటా ఎవరైనా యూట్యూబ్ పెట్టుకుని వీడియోలు వింటుంటే, వార్తలు వింటుంటే వాళ్ళని అడుగుతా, అరే ఇంత బాగా వార్తలు వింటున్నావు, ఏ పార్టీకి వేసినవి అంటే కాంగ్రెస్ అంటాడు. నవ్వుకుంటా, ఎందుకంటే ఆ యూట్యూబ్లో వచ్చే అర్ధసత్యాల్ని సత్యాలుగా నమ్మి కాంగ్రెస్ పార్టీ కొట్టేస్తారు. వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చే అవాస్తవాలను నమ్మి బీజేపీకి ఓటేస్తారు, కానీ వాస్తవంగా పనిచేసిన బీఆర్ఎస్ కోటేయట్లేదు. గక్కడ ప్రమాదం అవుతుంది, గక్కడ ప్రమాదం అవుతుంది. వాట్సాప్ యూనివర్సిటీ వల్ల ఇలా దేశమే ఆగమవుతుంది. ఈ ఫేక్ యూట్యూబ్లల వల్ల, అర్ధసత్యాలు ప్రమోట్ చేసే యూట్యూబ్లల వల్ల ప్రాంతీయ పార్టీలు ఆగమవుతున్నాయి, రాష్ట్రానికి దేశానికి అన్యాయం జరుగుతుంది.
ఇంకా ఈ మాట అంటే ఇంకోళ్ళు క్వశ్చన్ వేయచ్చు, తెలంగాణలో మరి మొన్న నీ సిద్దిపేటలో కూడా నీ మెదక్లో కూడా మొదటిసారి ఎమ్మెల్యే ఎలక్షన్లలో బీఆర్ఎస్ని గెలిపించారు, రెండోసారి బీజేపీని ఎందుకు గెలిపించారని అడగచ్చు. అప్పుడు వాస్తవం తెలుసుకున్నారు కదా, మళ్ళా బీజేపీని ఎందుకు గెలిపించారని అడగచ్చు. దానికి సూటిగా చెప్తా సమాధానం, రాష్ట్రంలో ఏం జరుగుతుందో నా మెదక్ ప్రజలకు తెలుసు, అందుకే మెజారిటీగా బీఆర్ఎస్ కొట్టేశారు, వాస్తవంగా పనిచేసిన వాళ్ళే కొట్టేశారు. దేశంలో ఏం జరుగుతుందో తెలియక వాట్సాప్ యూనివర్సిటీని నమ్ముకొని బీజేపీ కొట్లేశారు. ఆ గెలుపుకు రేవంత్ రెడ్డి తన వంతు సాయం చేసిండు, లేదంటే ఆ కథ వేరే ఉండేది. ఇక దాని గురించి నేను తెలుసుకోలేదు. ఖచ్చితంగా మిత్రులారా, నాకు ఎవరు సహకరించినా ఎవరు సహకరించకపోయినా ఖచ్చితంగా తెలంగాణ జాతి కోసం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం తెలంగాణ పక్షాన్ని నిలబడతా. దయించి మమ్మల్ని ఆదరించండి, మేము చెప్పే వాస్తవాలతో మాతో కలిసి రండి, ఈ జాతి నిర్మాణంలో భాగస్వామ్యంగా అండి.